సో ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ ఏదైతుందో ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి నారా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించిన నాయకులు, అలాగే ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కందులు దుర్గేష్ గారితో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ ముఖ్యంగా చెప్పండి, వస్తున్నారు రోజు కూడా, ప్రతిరోజు మీరు రెండు ఒకసారి వస్తున్నారో సంఘీభావం తెలుపుతున్నారు, వెళ్తున్నారు ఓవర్లో కూడా మీరు, దాంతోపాటు కూడా ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన దగ్గర నుంచి రిలే నిరాహార దీక్ష జరిగింది, ప్రతిరోజు కూడా ఎక్కడ కాల లేకుండా వాళ్ళకి ప్రతి చోటకి వెళ్ళి సంఘీభావం తెలుపుతున్నారు, ఏ రకంగా చూస్తున్నారు? ఖచ్చితంగా ఇది సంఘీభావం తెలపవలసినటువంటి అంశం. దాంతోపాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, రెండు పార్టీలు కలిసి వెళ్ళాలి, కేవలం ఇక్కడ వరకే మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా మనం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి మాట వారు చెప్పారు. అందులో భాగంగానే మేము జిల్లాలో అన్ని మూలలకు వెళ్ళి ఎక్కడ దీక్ష జరుగుతుంటే అక్కడ మేము సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. అయితే దీన్ని మరింత స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళి రెండు పార్టీలు కలిసి ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సమన్వయ కమిటీ ద్వారా కార్యాచరణను ఏర్పాటు చేసుకుని మరింత కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ శ్రీమతి బ్రహ్మణి గారితో మేము మాట్లాడడం జరిగింది. రేపు లోకేష్ గారు రాగానే అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల మేరకు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా విశ్రమించకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. ఐటీ ఉద్యోగులు అలాగే ఆపుతున్నారు కామనే, కాకపోతే కృష్ణా డిస్టిక్ నుంచి కూడా, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి కూడా భారీ ఎత్తుగా మహిళలు కూడా ఇక్కడ చేరుకొని మహిళలను ఆపి మీ ఫోన్స్, పర్సనల్ ఫోన్స్ మాకు ఇవ్వండి అని చెక్ చేసి లోపల మీరు టీడీపీయా, జనసేన, వైసీపీయా పర్సనల్గా మొత్తం చూసి పంపించడం అనేది ఏ రకంగా చూడవచ్చు పోలీస్ వ్యవస్థ? ఇది పూర్తిగా ఒక రకమైనటువంటి అనాగరికమైనటువంటి నియంతృత్వ విధానాలతో వెళుతున్నటువంటి పార్టీ. వాళ్ళు ఏ రకంగానే ఆపుతారు, స్థానికంగా రాజమండ్రి వాళ్ళమైన మమ్మల్నే మేము ఎంతో కారులో వస్తుంటే ఆపి ఎక్కడికి వెళుతున్నారని అడుగుతున్నారు. ఇక మనం భోన్ చేయాలన్నా వారిని అడగాలి, గాలి పీల్చుకోవాలన్నా వాళ్ళని అడగాలనేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరిలో కూడా ఈ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో అసహ్యం ఏర్పడింది. ఖచ్చితంగా అందరం కలిసి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. ఎందుకంటే ఓవరాల్ కూడా ఈరోజు కాదు, ప్రతిరోజు కూడా జనసేనకు సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్య నాయకులు అందరూ కూడా టీడీపీ ఎవరైతే టీడీపీకి సంబంధించి కుటుంబ సభ్యులందరికీ కూడా సంఘీభావం తెలపడం పాటు వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాజమహేంద్రవరం సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్తో పాటు జనసేన నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. ఇది కొన్ని పరిస్థితి ఇప్పుడు జస్ట్ ఆనంద్తో సతీష్ మహానూస్, రాజమహేంద్రవరం.